జిల్లా పౌల్ట్రీ ఫారమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని సీతారామయ్య స్కూల్లో అందరికీ ఉడికించిన గుడ్లు పంపిణీ చేశారు. గుప్పెడంత గుడ్డులో గంపెడంత ఆరోగ్యం ఉంటుందని, అన్ని వయసుల వారు తినగలిగేది కల్తీ చేయలేనిది గుడ్డు మాత్రమే అన్నారు. ఆహార పదార్థాల కారణంగా ఒక రకమైన ఇబ్బంది వస్తుంటే, ఆహారంలో కల్తీ కారణంగా అది వంట నూనె నుండి పప్పు దినుసుల నుండి తీసుకునే పాల నుండి వాడే నూనెల దగ్గర నుండి విషతుల్యమైపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెరిగే వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఈ రోడ్ల మీద ఉండేటువంటి జంక్ ఫుడ్స్ ప్యాకెట్లు ఉండే అనేక రకమైనటువంటి ఆకర్షణీయంగా ఉండేటువంటి తినటం మూలంగా చాలామందికి స్టమక్ ప్రాబ్లమ్స్ దగ్గర నుండి అనేక ఇతర సమస్యలు వస్తున్నాయి. ఇతర నూనెలో తదితరాల్లో వస్తున్నటువంటి కల్తీ కారణంగా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల మన మల్లికార్జున గారు, దానకృష్ణ గారు, శాస్త్రిరావు గారు మాత్రమే కనపడాలని ఈచ్ అండ్ ఎవరి క్లాస్ వస్తాను. ఇప్పుడు నిలబెడుతుందా, గ్రౌండ్ లో కానీ బయట కానీ ఎక్కడ కూడా వేయవద్దు. క్లాస్ లీడర్స్ టేక్ కేర్ చేయండి. నిలబెడుతుందా